హాయ్, వెల్కమ్ టు సాక్షి. టీమిండియా మెషిన్ గన్ విరాట్ కోహ్లీ సెంచరీ మార్క్ సాధించి దాదాపు మూడేళ్లు కావస్తోంది. కోహ్లీ సెంచరీ లేకుండా ఇన్నేళ్లు ఉండటం ఇదే తొలిసారి. అతను ఎప్పుడు సెంచరీ కొడతాడా అని క్రికెట్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఒక ఆసక్తికర విషయం బయటపడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోహ్లీ అభిమానులే కాక పాక్ క్రికెటర్లు సహా ఆ దేశ క్రికెట్ అభిమానులు కూడా కోహ్లీ సెంచరీ కోసం పరితపిస్తున్నారని సమాచారం. ఈ విషయాన్ని పిఎస్ఎల్లో పాల్గొంటున్న ఇస్లామాబాద్ యునైటెడ్ స్ట్రాటజీ మేనేజర్ హసన్ చీమా తన ట్విట్టర్లో వెల్లడించాడు. పిఎస్ఎల్ గురించి ఎక్కువగా ట్వీట్ చేయకూడదు అనుకున్నా, కానీ ఒక విషయం నాకు జీర్ణం కావడం లేదు. పిఎస్ఎల్లో ఆడుతున్న పాక్ ఆటగాళ్ల దగ్గర నుంచి అభిమానుల వరకు ఒక విషయాన్ని బలంగా కోరుకుంటున్నారు. అదేంటంటే కోహ్లీ 71వ సెంచరీ అందుకోవాలని. దీనికోసం పాక్ ఆటగాళ్లు సహా ఫ్యాన్స్ మొక్కుకుంటున్నారు. ఇది నాకు ఆశ్చర్యం కలిగించలేదు. పేరుకి ప్రత్యర్థులం కానీ క్రికెట్లో రాణించే ఆటగాడికి ఏ దేశం నుంచైనా అభిమానులు ఉంటారన్న దానికి కోహ్లీయే ఉదాహరణ. కోహ్లీ ఖచ్చితంగా 71వ సెంచరీ సాధిస్తాడు అని ట్వీట్ చేశాడు. ఇది విన్న టీమిండియా అభిమానులు, ఇదేం చిత్రమో, మంచి ఆటగాళ్లున్న ఇండియా చేతిలో పాక్ ఓడిపోతే మాత్రం మన దేశాన్ని తిడతారు అంటూ కామెంట్స్ చేశారు. ఇక కోహ్లీ ఇటీవలే టెస్ట్ క్యాప్టెన్సీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. కాగా అంతకుముందే వన్డే టీ20 క్యాప్టెన్గా పక్కకు తప్పుకున్నాడు. ఇకపై సీనియర్ బ్యాట్స్మెన్గా జట్టుకు సేవలందించనున్నాడు. సౌత్ ఆఫ్రికాతో సిరీస్లో కోహ్లీ పర్వాలేదనిపించుకున్నాడు. అందరూ విఫలమైన చోట తాను కాస్త సక్సెస్ అయ్యాడు. కేప్టౌన్ వన్డేలో కోహ్లీ సెంచరీ సాధిస్తాడని అందరూ భావించారు. కానీ 21 పరుగుల తేడాతో ఆ ముచ్చట తీరకుండానే 79 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇక సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి వన్డే, మూడో వన్డేలో హాఫ్ సెంచరీలు సాధించినప్పటికీ వాటిని సెంచరీలుగా మలచలేకపోయాడు. 71వ సెంచరీ సాధిస్తాడని ఎదురు చూస్తున్న కోహ్లీ అభిమానుల కళ విండీస్తో సిరీస్లోనైనా తీరుతుందేమో చూడాలి. కాగా 6 ఫిబ్రవరి నుంచి టీమిండియా వెస్టిండీస్తో సిరీస్ ఆడనుంది.